The gate of heaven, always good news. మన రక్షకుడైన యేసు క్రీస్తు వారి నామమున మీ అందరికీ శుభాకాంక్షలు. నా ప్రియ స్నేహితులారా, ఈరోజు పరిశుద్ధ గ్రంథంలో ప్రత్యేక లక్షణములు గల వ్యక్తుల గురించి తెలుసుకుందాం. మొదటి మనుషుడు ఆదాము, ప్రపంచంలోనే మొట్టమొదటి మనుషుడు. దేవుడైన యెహోవా మట్టిని తీసి నరునిగా చేసి ఆ నరుని నాసికా రంధ్రంలో జీవవాయువు వదగా ఆ నరుడు జీవాత్మయను. అతడే ఆదాము. ఆదికాండం 2:7. ఎక్కువ కాలం జీవించిన మనుష్యుడు మెథూషెల. ఇతడు 969 జీవించెను. సుమారుగా నోవాహు కాలం నాటి జలప్రలయానికి కొద్ది రోజులు ముందుగానే ఇతడు మరణించాడని లెక్కలు. ఆదికాండం 5:27. గొప్ప బలశాలి సంసోను. ఫిలిస్తీయుల నుండి ఇజ్రాయేలులకు విడుదల కలిగించుటకు దేవుడితని ఒక సాధనముగా వాడుకునెను. ఇతడు న్యాయాధిపతిగా ఉన్నప్పుడు ఫిలిస్తీయులు ఇతను చూసి వణికిపోయేవారు. న్యాయాధిపతుల గ్రంథము 14:15. గొప్ప జ్ఞాని సొలొమోను. ఇతడు దావీదు కుమారుడు మరియు ఇజ్రాయేలులకు 3వ రాజు. దేవుడైన యెహోవా ఇతనికి బుద్ధి జ్ఞాన సర్వసంపదలను బహుమతిగా ఇచ్చెను. గొప్ప ధనవంతుడు సొలొమోను. దేవుడు ఇతనిని బుద్ధి జ్ఞాన సర్వసంపదలతో ఆశీర్వదించిన కారణాన బైబిల్లోనే గొప్ప ధనవంతుడిగా ఇతడు మారిపోయాడు. 10:23. ఎత్తైన మనుషుడు గొలియాతు. ఇతడు 6 మూరల జానుడు మనిషి. సుమారుగా 9 అడుగుల కంటే ఎత్తైనవాడు. యుద్ధంలో బాలుడైన దావీదుచే చంపబడెను. 17:4. పొట్టివానిగా పేరు పొందినవారు జక్కయ్య. ఇతడు ప్రభు అయిన యేసును చూడవాలనన్న ఆశతో పొట్టివాడైనందున మేడి చెట్టు ఎక్కి యేసును చూచేందుకు ప్రయత్నించెను. యేసు చేత పిలువబడి ఆయనను చేర్చుకొని అబ్రహాము కుమారునిగా మార్చబడెను. లూకాసువార్త 19:3-4. గొప్ప స్థూలకాయుడు ఎగ్లోను. ఇతడు మోయాబు రాజు న్యాయాధిపతి అయిన ఏహూదిచే చంపబడెను. న్యాయాధిపతుల గ్రంథము 3:1. గొప్ప సాత్వికుడు మోషే. ఇతడే ఇజ్రాయేలులకు ధర్మశాస్త్రం ఇచ్చినవాడు మరియు పరిశుద్ధ గ్రంథంలో మనం చూసే మొదటి 5 పుస్తకాల రచయిత ఇతనే. సంఖ్యాకాండం 12:3. అతి క్రూరుడు మనషే. ఇతడు ఇజ్రాయేలు రాజు. బైబిల్లోనే అత్యంత క్రూరమైనటువంటి రాజుగా ఇతడు పేరు పొందాడు. 2 దినవృత్తాంతాల గ్రంథము 33:1-13. గొప్ప వేగము గలవాడు ఆశాహేలు. పరిశుద్ధ గ్రంథంలో ఇతని గురించి అడవి లేడి అంత తేలికగా పరిగెత్తగలవాడు అని రాయబడింది. 2 సమూయేలు గ్రంథము 2:18. ప్రవక్తలలో గొప్పవాడు బాప్తిసమిచ్చు యోహాను. ప్రభు అయిన యేసుక్రీస్తు ముందుగా నడిచిన ఈ బాప్తిసమిచ్చు యోహాను ప్రభు అయిన యేసుక్రీస్తు వారి చేతనే మన్నన పొందాడు. మత్తయిసువార్త 11:11. అపరాధుల్లో ముఖ్యుడు ఇస్కరియోతు యూదా. ఇతడు రక్షకుడైన యేసుక్రీస్తు వారిని 30 వెండి నాణాల కొరకు అమ్మి నమ్మక ద్రోహం చేశాను. మత్తయిసువార్త 27:7. గొప్ప గరిష్టి నెబుకద్నెజరు. బబులోను రాజైన ఇతడు యెరూషలేము నాశనము చేశాను. అయితే కొంతకాలమునకు దేవునికి విధేయత చూపించి మారు మనస్సు పొందాను. దానియేలు గ్రంథము 4:1. మిక్కిలి సౌందర్యవతి ఎస్తేరు. బానిస బ్రతుకు నుంచి రాణిగా ఎదిగిన ఈమె ఎంతో తెగింపుతో ప్రవర్తించి తన స్వజనులు నాశనము కాకుండా రక్షించుకోగలిగింది. ఎస్తేరు గ్రంథము. గొప్ప ప్రయాణికుడు అపోస్తలుడైన పౌలు. ఇతడు గొప్ప బోధకుడు మరియు సువార్తికుడు. అపోస్తల కార్యం 13:15-18 చూస్తే పౌలు యొక్క జీవితము మరియు సువార్త ప్రయాణము గురించి కనిపిస్తుంది. 1000 కిలోమీటర్లు ఇతడు సువార్త పరిచర కొరకు ప్రయాణం చేశాను. గొప్ప హింసను అనుభవించిన వ్యక్తి యోబు. ఇతడు సాతాను ద్వారా ఎదుర్కొనబడి, వారి చేత దూషించబడి, స్నేహితులచే విమర్శించబడి అనేక హింసలు పొందెను. బైబిల్లోనే గొప్ప హింస పొందిన వ్యక్తుల్లో యోబు మొదటగా మనకు కనిపిస్తారు. గొప్ప ప్రేమికుడు యాకోబు.
ఇతడు రాహేలును పెళ్లాడుటకు 7 సంవత్సరాలు దాస్యము చేయుటకు అంగీకరించను. ఆదికాండం 29వ అధ్యాయం. మిక్కిలి భయస్థుడు బెల్తెషాదరు గోడపై దేవుని రాత చూచి మిక్కిలి భయపడి కాళ్ళు గడగడ వణికింది ఈ రాజుకే. దానియేలు గ్రంథము 5వ అధ్యాయము. అతి సందేహి తోమా. ఇతడు క్రీస్తు పునరుద్ధానమును సందేహించి తాను రక్షకుడిని చూచి ఆయన గాయములను తన చేతితో తాకితే గాని నమ్మనని చెప్పెను. యోహాన్ సువార్త 11వ అధ్యాయం 20వ అధ్యాయం. మిక్కిలి తొందరపాటు గల వ్యక్తి యోఫ్తా. ఇతడు యుద్ధానికి వెళ్తున్నప్పుడు తనకు విజయం ఇచ్చి క్షేమముగా తిరిగి వచ్చుటకు సహాయం చేస్తే తనను ఎదుర్కొనుటకు తన ఇంటి ద్వారం నుండి బయలుదేరి వచ్చినదేదో దానిని దేవునికి దహన బలి నర్పించదనని దేవునికి మొక్కుకొనెను. చివరికి విజయం సాధించి తిరిగి వస్తున్నప్పుడు అతనికి గల ఏకైక కుమార్తె అతనికి ఎదురురాగా తప్పనిసరి పరిస్థితుల్లో ఆమెను దేవునికి అర్పించెను. న్యాయాధిపతుల గ్రంథము 11వ అధ్యాయం. నా ప్రియ స్నేహితులారా, పరిశుద్ధ గ్రంథంలో మనకు కనిపించే ప్రతి వ్యక్తి అతని జీవితం ద్వారా మనకి మంచి చెడులను నేర్పిస్తూ ఉంటారు. గమనించండి, పరిశుద్ధ గ్రంథంలో గొప్ప ధన్యుడు గురించి కూడా రాయబడింది. అతనెవరో కాదు, నువ్వు నేనే. అవును, కీర్తన గ్రంథం 1వ అధ్యాయంలో ఇలా రాయబడి ఉంది, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దాన్ని దివారాత్రములు ధ్యానించువాడు ధన్యుడు అని. నువ్వు పరిశుద్ధ గ్రంథాన్ని ప్రేమించినట్లయితే, దాన్ని ధ్యానించుటకు ఇష్టపడినట్లయితే ఆ ధన్యుడవు నీవే. నువ్వు పరిశుద్ధ గ్రంథాన్ని ఎంతగా ప్రేమిస్తావో అంత గొప్ప ధన్యుడుగా నువ్వు మారిపోతావు. దేవుడు మిమ్మలను దీవించునుగాక. The gate of heaven, always good news.